హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లునాటిక్స్. ఈ వీడియోలో మనం వెనమ్ 3 మూవీ రాబోతుంది కాబట్టి మనకి వెనమ్ 3 ట్రైలర్లో రివీల్ చేసిన నల్ క్యారెక్టర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో కొంతమందికి ఆల్రెడీ క్యారెక్టర్ మీద ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ ఐడియా లేదు అంటే కనుక ఈ వీడియోని చూడండి, మీకు నల్ క్యారెక్టర్ గురించి ఫుల్గా అర్థమైపోతుంది. సో బేసికల్లీ నల్ క్యారెక్టర్ ఒక గాడ్. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యారెక్టర్కి చాలా పేర్లు ఉన్నాయి. లైక్ సింబయోట్ గాడ్ అని, ఎల్రిచ్ గాడ్ ఆఫ్ డార్క్నెస్ అని, క్రియేటర్ ఆఫ్ సింబయోట్స్ అని, కింగ్ ఇన్ ద బ్లాక్ అని, ఎట్సెట్రా ఎట్సెట్రా. యూనివర్స్ క్రియేట్ అయినప్పుడు లైట్ అండ్ డార్క్ అని 2 కాన్సెప్ట్సే ఉన్నాయి. రియల్ లైఫ్లో కూడా మనం ఆస్ట్రానమీలో యూనివర్స్లో డార్క్ మ్యాటర్ గురించి వింటూ ఉంటాం. సో యూనివర్స్ క్రియేట్ అయినప్పటి నుండి ఆ డార్క్ మ్యాటర్ నుండి పుట్టిన గాడే ఈ నల్ గాడ్. తర్వాత సెలెస్టియల్స్ అని కామిక్ ఎంటిటీస్ వచ్చి యూనివర్స్లో లైట్ని స్ప్రెడ్ చేయడానికి స్టార్స్, ప్లానెట్స్ వాటి మీద లైఫ్ని క్రియేట్ చేస్తూ వచ్చారు. లైట్ అంటే ఆబ్వియస్లీ డార్క్నెస్కి ఆపోజిట్. సో డార్క్నెస్తో ఇంటర్ఫియర్ అయ్యి లైట్ని స్ప్రెడ్ చేస్తున్న సెలెస్టియల్స్ అంటే ఫస్ట్ నుండి నల్కి పడేది కాదు. సెలెస్టియల్స్ని ఫైట్ చేయడానికి ఫర్ ద ఫస్ట్ టైం నల్ ఒక వెపన్ని తయారు చేస్తాడు. అదే ద ఆల్ బ్లాక్ నెక్రోస్వర్డ్. ఇక్కడ స్వర్డ్ అంటే ఒక లైఫ్ లేని ఒక వస్తువు అనుకుంటారేమో, కానీ కాదు. ఈ ఆల్ బ్లాక్ నెక్రోస్వర్డ్ అనేది ఒక లివింగ్ బీయింగే. వాటినే సింబయోట్స్ అని పిలుస్తారు. మార్వెల్ మూవీస్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వెనమ్, కార్నిజ్ లాంటి క్యారెక్టర్ సింబయోట్స్ అని. సింబయోట్స్ అనేవి పారాసైటిక్ క్రీచర్స్. ఇవి సర్వైవ్ అవ్వడానికి ఒక హోస్ట్ని వెతుక్కుని ఆ హోస్ట్తో బాండ్ అయ్యి సర్వైవ్ అవుతూ ఉంటాయి. మార్వెల్లో ఈ సింబయోట్స్ని తయారు చేసిందే నల్ గాడ్. అందుకే ఇతన్ని గాడ్ ఆఫ్ సింబయోట్స్ అని పిలుస్తూ ఉంటారు. బట్ ఇందాక చెప్పినట్టు అతను తయారు చేసిన ఫస్ట్ సింబయోట్ ఒక వెపన్, అదే ఆల్ బ్లాక్ నెక్రోస్వర్డ్. ఈ వెపన్ని నల్ మాత్రమే కాదు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో చాలా క్యారెక్టర్స్ యూజ్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, థార్ లవ్ అండ్ థండర్ మూవీలో విలన్ అయిన గోర్ ది గాడ్ బుచర్ యూజ్ చేసింది నెక్రోస్వర్డే. కానీ అఫీషియల్గా ఎంసీయూలో ఇంకా సింబయోట్స్ని తీసుకుని రాలేదు. ఇప్పుడు వరకు మనం చూసినవన్నీ కూడా సోనీ యూనివర్స్కి రిలేటెడే. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యా, కామిక్స్లో అలా నెక్రోస్వర్డ్ని తయారు చేసిన నల్ సెలెస్టియల్స్ని ఫైట్ చేస్తూ ఉండేవాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక సెలెస్టియల్ హెడ్ని తన నెక్రోస్వర్డ్తో కట్ చేసి చంపేశాడు కూడా. దానికి రిఫరెన్స్ లైవ్ యాక్షన్ ఎంసీయూలో కూడా ఉంటుంది. అదే లైవ్ యాక్షన్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీలో చూసిన నోవేర్ సెలెస్టియల్ హెడ్. సింబియోట్ స్పీషీస్లో ఫస్ట్ సింబియోట్ అయిన ఆల్ బ్లాక్ని తయారు చేసిన నల్ అక్కడతో ఆగకుండా ఒక సింబయోట్ ఆర్మీని తయారు చేయాలనుకుంటాడు. ఆ ప్రాసెస్లోనే తన హోమ్ ప్లానెట్ అయిన క్లింటర్ నుండి సింబయోట్ స్పీషీస్ని క్రియేట్ చేస్తూ వచ్చి యూనివర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి పంపిస్తూ అలా కాంకర్ చేస్తూ వచ్చాడు. ఈ సింబయోట్స్ అన్నీ కూడా హైవ్ మైండ్ అనే ఒక ఫినామినన్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. హైవ్ మైండ్ అంటే ప్రతి ఒక్క సింబయోట్ మైండ్ కూడా మిగతా సింబయోట్ మైండ్స్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి. సింబయోట్స్ వాటి హోస్ట్తో 2 టైప్స్లో బాండ్ అవ్వగలవు. ఒకటి మ్యూచువల్, ఇంకొకటి పారాసైటిక్ బాండ్. మ్యూచువల్ బాండ్లో ఏంటంటే ఇద్దరికి ఒకరి వల్ల ఒకరికి అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఇద్దరూ కలిసి సర్వైవ్ అవుతూ ఉంటారు. మ్యూచువల్ బెనిఫిట్ అన్నట్టు. దీనికి ఎగ్జాంపుల్ మనకు తెలిసిందేగా వెనమ్ అండ్ ఎడీ బ్రోక్. బట్ పారాసైటిక్ బాండ్లో ఏం జరుగుద్దంటే సింబయోట్ అనేది హోస్ట్ని కరప్ట్ చేసి మోర్ అడ్వాంటేజ్ సింబయోట్ తీసుకోవడం వల్ల హోస్ట్ వీక్ అవుతూ ఉంటాడు. ఈవెన్చువల్లీ హోస్ట్ చనిపోతే వేరే హోస్ట్ని వెతుక్కుంటాయి ఆ సింబయోట్స్. దీనికి ఎగ్జాంపుల్ కార్నేజ్. ఒక విధంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ హోస్ట్ దొరికే వరకు ప్రతి సింబయోట్ పారాసైట్ లాగానే ఉంటుంది. ఆ బాండ్ ఎప్పుడు ఎలా ఎవరితో క్రియేట్ అవుతుందో చెప్పలేం. సో ఈ సింబయోట్స్ అన్నీ కూడా వాటి క్రియేటర్ అయిన నల్కి ఆర్మీగా ఉంటూ వాటి ఓన్ ఫ్రీడమ్ అవి కోరుకుంటాయి. కేవలం వెపన్స్ లాగా ఉండాలనుకో. అందుకే నల్కి అగెయిన్స్ట్గా రెబెలియన్ చేస్తాయి. అలా అన్ని సింబయోట్స్ కలిసి నల్ని తన హోమ్ ప్లానెట్ అయిన క్లింటర్ మీదే బంధించేసి ఉంచేస్తాయి. ఇక ఇండివిజువల్గా నల్గాడ్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ విషయానికి వస్తే బేసికల్లీ ఈ క్యారెక్టర్ ఒక కాస్మిక్ ఎంటిటీ. సో ఇటర్నల్స్లో మనం చూసిన ఆ సెలెస్టియల్ పవర్స్ ఏంటంటే మనం ఇమాజిన్ కూడా చేయలేం. వాళ్ళు చిటికలో ఎర్త్ని డిస్ట్రాయ్ చేసేసేంత క్యాపబిలిటీ ఉంటుంది. సో నల్ కూడా వాళ్ళతో సమానుడే. అయితే నల్కి డార్క్ ఎనర్జీ, డార్క్నెస్, డార్క్ మ్యాటర్ మీద ఎక్కువ కంట్రోల్ ఉంటూ ఉంటుంది. మన ఎర్త్ మీద ఉన్న సూపర్ హీరోస్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా కాస్మిక్ బీయింగ్స్ని మినిమం ఎదిరించలేరు కూడా. ఈ క్యారెక్టర్ కామిక్స్లో ఎప్పటి నుండి ఉందనుకుంటున్నారేమో, కానీ కాదు. ఇది మార్వెల్ వాళ్ళు చాలా రీసెంట్గా క్రియేట్ చేసిన క్యారెక్టరే. బట్ తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ వచ్చింది దీనికి. 2013లో థార్ కామిక్స్లో ఫస్ట్ టైం అపీరెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ 2018లో వెనమ్ కామిక్స్లో నల్ గాడ్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేశారు. చాలా రీసెంట్ ఎడిషన్ అనే చెప్పుకోవాలి. అందుకే ఈ క్యారెక్టర్కి పెద్దగా బ్యాక్ స్టోరీస్, కామిక్ స్టోరీస్ ఏమి ఉండవు. కామిక్స్ అడాప్షన్ తీసుకునే ఇప్పుడు వెనమ్తో లాస్ట్ డ్యాన్స్లో కూడా స్టోరీ ఆర్క్ ఉంటుంది. లైక్ తమ క్రియేటర్ అయిన నల్ నుండి పారిపోతూ సింబయోట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. అలా కొన్ని సింబయోట్స్ ఎర్త్ మీదకి వచ్చాయి. పాజిబుల్లీ వాటిని హంట్ చేయడానికి సింబయోట్ కిల్లర్స్ అయిన జెనోఫేజ్ అని క్రీచర్స్ని నల్ గాడే పంపించి ఉండాలి. నల్గోడ్ మీద బేస్ అయి ఉన్న కింగ్ ఇన్ ద బ్లాక్ అని కామిక్ వచ్చింది 2020 or 2021లోనూ. అది వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీ లైన్స్ అనుకోవచ్చు. మేబీ ఆ డైరెక్షన్లోనే సోనీ అండ్ మార్వెల్ స్టూడియోస్ వెళ్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కామిక్స్లో ఒక పెద్ద కాస్మిక్ ఈవెంట్ జరుగుద్ది. నల్ తన సింబయోట్ ఆర్మీతో ఎర్త్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు బేసికల్లీ ఎర్త్లీ సూపర్ హీరోస్ ఎవ్వరూ కూడా కాస్మిక్ ఎంటిటీస్ని ఫైట్ చేయలేరు. అప్పుడే ఎడ్డీ అండ్ వెనం కలిసి ఎనిగ్మాని పవర్ఫుల్ కాస్మిక్ ఎంటిటీతో కలిసి ఒక ఫామ్లోకి మారుతారు. అలా కాస్మిక్ పవర్ని ట్యాప్ చేసి నల్ని డిఫీట్ చేస్తారు. ప్రజెంట్ ఆ స్టోరీ లైన్కి ఫౌండేషన్ వేస్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ Spider-Man 4 మీద రూమర్స్ స్టార్ట్ అయ్యాయి, అది స్ట్రీట్ లెవెల్ Spider-Man మూవీ అయితే కాదు అని, కింగ్ ఇన్ ద బ్లాక్ స్టోరీని అడాప్ట్ చేసుకున్నారని, ఎట్సెట్రా ఎట్సెట్రా. మేబీ వెనం ద లాస్ట్ డ్యాన్స్తో ఆ స్టోరీకి స్టేజ్ని సెటప్ చేసి అదే Spider-Man 4లో క్రాస్ ఓవర్ ఈవెంట్గా పెట్టి కంటిన్యూ చేస్తారా ఏంటి అనేది చూడాలి మరి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో చూసాక మీకు నల్గోడ్ క్యారెక్టర్ మీద కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఇప్పుడు చెప్పేదే అండ్ మీరు ఇప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.